డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అంటే కొత్త గవర్నమెంట్ వచ్చి 8 నెలలు. ఆడోళ్లకు ఆర్టీసీల ఫ్రీ టికెట్, 500కు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుడు. ఇవన్నీ ఒగెత్తు అయితే రైతుల లోన్లు ఒగెత్తు. 1000 కోట్ల రూపాయలు కట్టేసుడంటే మామూలు ముచ్చట్నా మరి. తెల్లారితే 2 పండుగలు తెలంగాణల, ఒకటి దేశమంతా జరిగే 15 ఆగస్టు పండుగ, రెండోది 2 లక్షల రుణమాఫీ పండుగ. ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసినాక గాలి మోటార్ ఎక్కి ఖమ్మం జిల్లాలో కట్టిన సీతారామ ప్రాజెక్టు కాడికి పోతాడు సీఎం సారు. ఈడ 3వ ట్రయల్ రన్ శురువు చేస్తాడు. ఆల్రెడీ 2 జరిగినాయి, ఖమ్మం, కొత్తగూడెం, మైపాదు 3 జిల్లాలలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కార్యము. ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక. ఇది చూసుకున్నాక వైరాల మీటింగ్. ఈడనే 3వ విడత రుణమాఫీ, 150,000కెళ్లి 2 లక్షలు దాకున్నాయి, మొత్తం సర్కారే కట్టేస్తుంది బ్యాంకులకు. ఫస్ట్ 1 లక్ష లోన్లు తీసుకున్న వాళ్ళు 6000 కోట్లు, రెండోసారి 150,000 తీసుకున్న వాళ్ళు 6000 కోట్లు సుక్తా చేసిండ్రు. మొత్తం 17,75,000 మంది రైతులకు 12,224 కోట్లు. రేపటి లెక్క అలాగనే. ఇంటి పేరు తప్పువాడో, ఆధార్ నెంబర్ తప్పుండో, ఇంకేదన్నా తక్లీవుండి మాఫీగాను ఈ అకౌంట్లు సరి చేస్తున్నారు. లేలే కొందరికే మాఫీ అవుతుందని గులాబీ భవన్ లో కాల్ సెంటర్ పెట్టిండ్రు. ఇంకా మాకు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాల్ సెంటర్ కు ఫిర్యాదులు చేశారు. 72,000 ఇంకా అన్ని వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని గవర్నర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఈ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే ఆళ్ళని వాట్సాప్ లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు.